हेलो एवरीवन, ఈ వీడియోలో మనము తెలంగాణ పాలిటెక్నిక్ ఎగ్జామ్ 2023 ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ ఈ సెట్ బి. మనకు వేరే సెట్ ఏదైనా ఉన్నా క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ రిఫర్ చేసుకోండి. ముందుగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చూద్దాం. సెక్షన్ ఏ ఫస్ట్ క్వశ్చన్, రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. రూట్ టూ ఇర్రేషనల్ నంబర్, రూట్ త్రీ ఇర్రేషనల్ నంబర్. సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నంబర్. సో కరెక్ట్ ఆప్షన్ టూ. If A is equal to P O L Y T E C H N I and B is equal to E X A M, then A intersection B is. A intersection B అంటే A లో B లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని A intersection B అంటాం. సో ఇందులో ఇందులో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఒకటి E, and there is no other elements common in A and B set. సో A intersection B ఏంటి అంటే set E, which is option 2. థర్డ్ క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినోమియల్ 5x² - 1 ఈస్. మనకు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా తెలుసు, దట్ ఈస్ సి బై ఏ. సి అంటే కాన్స్టెంట్ టర్మ్, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఎక్కడ ఎంత, -1. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్, విచ్ ఈస్ 5. సో ఆన్సర్ ఈస్ -1/5. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ ప్లస్ ఏ ఈస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ ఏ, ఎక్స్ ప్లస్లో ఎంత పెడితే ఆన్సర్ 0 వస్తుంది, మైనస్ ఏ. సో మైనస్ ఏ ప్లస్ ఏ 0 అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 షుడ్ బి ద ఆన్సర్. అమాంగ్ 1/2, 1/3, 1/4, 1/5 ద నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఈస్. సో నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే టర్మినేటింగ్ డెసిమల్ ఏంటో ఫస్ట్ చూద్దాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటే డినామినేటర్లో 5-2 ఫ్యాక్టర్స్ ఉంటే అది టర్మినేటింగ్. సో 1/2 ఈజ్ టర్మినేటింగ్, 1/4 ఈజ్ ఆల్సో టర్మినేటింగ్, ఎందుకంటే 1/2 స్క్వేర్గా రాయొచ్చు. సో 1/5 ఆల్రెడీ ఉంది. సో విచ్ ఈస్ నాన్ టర్మినేటింగ్ ఇందులో 1/3. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2, 1/3. ఇఫ్ ఎన్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ దెన్ రూట్ ఎన్ ఈజ్. సో 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ కాబట్టి రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 4, ఇర్రేషనల్ నెంబర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 8, 9 ఈజ్ 1. ఎందుకంటే ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 7, 8, 9 హెచ్సిఎఫ్ 1 ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 3. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, బి ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6, 7, దెన్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసి ఏదైతే ఫస్ట్ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే ఏ మైనస్ బి అంటాం. సో కామన్ ఎలిమెంట్స్ ఏంటి బోత్ సెట్స్లో, 4, 5. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ 1, 2, 3. వి హావ్ టు కన్సిడర్ ఓన్లీ ద ఫస్ట్ సెట్, నాట్ ద సెకండ్ సెట్. సో 1, 2, 3 ఇస్ ద ఏ మైనస్ బి వాల్యూ. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 1, 1, 2, 3. వాల్యూ ఆఫ్ log(5/625). సో log(5/625)ని 5 to the power of 4 రాసుకుందాం. సో 5 to the power of 4 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 625. సో లాగర్థం ఫంక్షన్ 5ని 5 పవర్ ఆఫ్ 1 రాసుకుందాం. మనకి లాగ్లో లాగర్థంలో ఒక ఫార్ములా ఉంది, లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం బి పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా. ఇలా లాగర్థంలో పవర్, బేస్ ఫంక్షన్లో పవర్ ఉంటే మనం ఎం బై ఎన్ లాగ్ ఏ లాగ్ ఏ బేస్ బి లాగా రాసుకుంటాం. సో పవర్స్ని డివైడ్ చేసి లాగర్థం ముందు పెట్టుకోవాలి. అలాగే దీన్ని 1/4 log(5/5)గా రాసుకోవచ్చు. సో log(5/5) వాల్యూ మన అందరికీ తెలుసు, లాగర్థం ఫంక్షన్ బేస్ ఫంక్షన్స్ ఏముంటాయి, 1 అని. 1/4 × 1 ఈజ్ 1/4. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 1/4, ఆప్షన్ 2. ఇఫ్ ద ఈక్వేషన్ 3x² + 2x + k ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ రియల్ రూట్స్ దెన్ కే ఈజ్. సో రియల్ రూట్స్ అంటే మనకి ఫామ్లో ఉంది b² - 4ac షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, b వాల్యూ రిప్లేస్ చేసుకుందాం. ఇక్కడ b అంటే x కోషన్, విచ్ ఈస్ 2, అంటే 2² a అంటే x స్క్వేర్ కోషన్, 3, అండ్ సి ఈజ్ ఎ కాన్స్టెంట్ విచ్ ఈస్ కే, ఇది గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో 2² వాల్యూ ఈస్ 4, 4 3s are 12, కే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో -12k ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -4. సో నెగిటివ్ని క్యాన్సిల్ చేస్తే యూ హ్యావ్ టు రైట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. సో కే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4/12, విచ్ ఈస్ 1/3. సో కే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 3. ద కండిషన్ ఫర్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 టు బి ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్. సో ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద మెయిన్ కండిషన్. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
Next question, find the 10th term of AP 5, 1, minus 3, minus 7 is. So, manak 10th term formula telsu arithmetic progression lo A plus 9D. A plus N minus 1, ante 10 minus 1 is 9D ga abatti. Ikkada A anedi first term, which is 5. And D anedi A2 minus A1. 1 minus 5, which is minus 4. So, D plus lo minus 4 chayal. So, 5, 9, 4 za 36. 5 minus 36 is minus 31. So, correct option is 1, minus 31. If A, B, C are in GP, so GP lo unte manaki formula telusu, common ratio formula, A2 by A1 will be same as A3 by A2. So, e formula apply chese manaki answer vastundi. A2 anedi B ichadu ikkada, A1 anedi A, B by A is equal to A3 is C, A2 is B. కానీ అడిగింది ఏంటి ఇక్కడ బి బై ఏ అడగలేదు ఏ బై బి అడిగాడు కాబట్టి రెసిప్రోకల్ చేద్దాం ఏ బై బి అయితే ఇట్ విల్ బికమ్ బి బై సి సో ఆన్సర్ ఏంటి బి బై సి ఆప్షన్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ సెకండ్ టర్మ్ అండ్ ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ జీపీఆర్ 24 అండ్ 81 దెన్ వీ నీడ్ టు ఫైండ్ ఆర్ వాల్యూ సో సెకండ్ టర్మ్ ఫార్ములా జీపీలో ఏఆర్ టు ద పవర్ ఆఫ్ 1 ఈస్ గివెన్ యాజ్ 24 అండ్ ఫిఫ్త్ టర్మ్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యాజ్ ఏఆర్ టు ద పవర్ ఆఫ్ 4 ఇట్ కెన్ బి గివెన్ యాజ్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 81. So, then the second equation ankunam, then first equation ankunam. 2 by 1, second equation by first equation jese, AR to the power of 4 by AR to the power of 1 is equal to 81 by 24 ga rasukochu. Enduku division cheyali? Ee AA cancel avatam kosam division cheyali. AR to the power of 4, sorry, R to the power of 4 by R is R cube is equal to 81 by 24 can be cancelled with 3 table, 3 8s are 24, 3 27s are 81. So, 27 by 8. So, R cube 27 by 8 and put R is equal to cube root of 27 by 8, which is 3 by 2. So, correct option is 4th option. Answer is 3 by 2. Next question. If alpha and beta are zeros of the quadratic polynomial ax square plus bx plus c, a not equal to 0, then alpha square plus beta square is equal to answer is 1 by a square into b square minus 2ac. 16th question, if 5x plus py plus 8 is equal to 0 and 10x plus 15y plus 12 is equal to 0 has no solution, then find the value of p. So, no solution ante it is a parallel line. Parallel line condition mana telusu a1 by a2 is equal to b1 by b2 but not equal to c1 by c2. So, we have to equate the first two ratios. So, A1 indro 5, A1 is 5, A2 is 10. So, 5 by 10 is equal to B1. B1 is Y quotient of first equation P by B2 is quotient of Y for second equation with is 15. So, two ratios equivalent to cross multiply chayale. 10 into P is equal to 10P, 15 into 5, 15 5 is a 75. 10p is equal to 75, p is equal to 75 by 10, both will cancel in 5 table, 5 2s are 5 13s are 75. So, answer is 13 by 2. So, correct option in the equation ki 2, 13 by 2, p value is 13 by 2. Next question, which term of GP root 3, 3, 3 root 3 is 729? So, manak telusu nth term formula in GP is an is equal to ar to the power of n minus 1. Nth term is given as 729, A anedi root 3 which is first term, R anedi common ratio, 3 by root 3 is nothing but root 3 only. So, root 3 into n to the power of n minus 1. So, 729 is equal to root 3 into root 3 power of n by root 3. So, root 3 get cancelled, root 3 power of n is equal to 729. So, 729 can be expressed as 3 power of 6. So, ikkada base root 3 undi kabatti ee 3 ni kuda base root 3 laga teeskundam. So, root 3 power of n is equal to root 3 whole square power 6. So, root 3 power of n is equal to root 3 power of 12. Root 3 get cancelled, n value is 12. So, correct option entante 2. Answer 12. Sum of first 100 natural numbers is. So, sum to n natural numbers is given by the formula n by 2 into a plus l. Kada a anadi first term, l anadi last term. So, natural numbers enti 1, 2, 3, so on 100 ichadu kabatti ila rasukoni. Sum to 100 terms is equal to
n अंटे 100 by 2, a अने दी first term which is 1, l अने दी last term which is 100. So 100 by 2 is 50, 1 plus 100 is 101, 101 into 50 is 5050. So correct option is 5050. In the following equation, the line passing through 00 is, it will be y is equal to mx. Enduku y is equal to mx ante manaki c anedi concept undadu. C ante line y intercept antam. Ikkada ekkadaithe meeku c kanipistundo adi y intercept lo nunchi elthundi ante y axis nunchi kalustundi line. So origin lo nunchi ellali ante compulsory c undadu ante ikkada y is equal to mx ane concept manaki ardham chesukovali. The solution of system of equation 2 by x plus 3 by y is equal to 13 and 5 by x minus 4 by y is equal to minus 2 is 1 by 2 and 1 by 3. ఇక్కడ మనము 1 by x ని a గా అనుకోవాలి, 1 by y ని b గా అనుకొని మనం 2 టైమ్స్ ఎలిమినేషన్ మెథడ్ చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లం లో. సో మైనస్ 4b is equal to minus 2, ఎలిమినేషన్ మెథడ్ చేశాక మనకి a b వస్తుంది, మళ్ళీ రిప్లేస్ చేశాక a is equal to 1 by x, మనకి ఆన్సర్ 1 by 2, y 1 by 3 వస్తుంది. కరెక్ట్ ఆప్షన్ దీనికి 3. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద లైన్ x is equal to 7 is, సో దిస్ ఈస్ x యాక్సిస్, x is equal to 7 అంటే ఇక్కడ ఉంటుంది. సో x is equal to 7 ఆల్వేస్ బి రిప్రజెంటెడ్ లైక్ దిస్. సో x is equal to 7 ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు విచ్ యాక్సిస్, ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 2, ప్యారలల్ టు y యాక్సిస్. If the roots of the quadratic equation px square plus qx plus r is equal to 0, r equal, then q square is equal to. So roots equal ayinappudu manaku formula telusu, that is b square minus 4ac should be equal to 0. B anedi x quotient ikkada, q square represent chesi, a anedi p, c anedi r. So q square minus 4pr is equal to 0. So q square will become 4pr. So correct option ఏంటంటే 3, 4pr. Q square is how much? 4pr, which is option 3. Sum of the roots of the quadratic equation 3x square minus 6x plus 1 is equal to 0. So మనకి quadratic equation, ఈ quadratic equation కి 2 zeros or 2 roots ఉంటాయి. So 2 roots ఏంటి అంటే, ఒకటి x is equal to 0.184 and another 0 is 1.816. ఎలా వచ్చాయంటే, యూ హ్యావ్ టు యూస్ ద ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోషన్, బి అనేది ఎక్స్ కోషన్, సి అనేది 1. ఇందులో రిప్లేస్ చేశాక ఒక రూట్ ఏమో 0.184, ఇంకొక రూట్ ఏమో 1.816. మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1 ప్లస్ 1 ఇస్ 2. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ x ఈజ్ ఈక్వల్ టు, అయ్యో చాలా ఈజీ ప్రాబ్లం, ప్లస్ బి అక్కడ పోతే మైనస్ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఏ అక్కడ పోతే డివిజన్ అవుతుంది, మైనస్ బి బై ఏ. కరెక్ట్ ఆప్షన్ 4. టూ లైన్స్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ 8x ప్లస్ 12y ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్. సో మనం ఏ టైప్ ఆఫ్ లైన్ చేయాలంటే మనకు ఏ రేషియో కంపేర్ చేసుకోవాలి. సో యాజ్ పర్ దిస్ క్వశ్చన్, ఏ 1 బై ఏ 2 ఎంత, 2 బై 8, బి 1 బై బి 2 ఈజ్ 3 బై 12 అండ్ సి 1 బై సి 2 ఈజ్ 7 బై 1. So 2 1s are 2 4s are, so 1 by 4, 3 1s are 3 4s are, 1 by 4, 7 by 5, 7 by 1 is equal to 7. Clearly A1 by A2, B1 by B2 are equal, it is not equal to C1 by C2. So A1 by A2 is equal to B1 by B2, not equal to C1 by C2 is the condition for parallel lines. So correct option intended, option 2, parallel lines. If 3 points 81 k minus 4 2 minus 5 are collinear, then k value. So ikkada k oka value untundi, adi find out cheyali, and condition is the points are collinear. If points are collinear, then area of triangle is equal to 0. Manaki area of triangle formula telusu, half into x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 is equal to 0. So ఈ పాయింట్స్ ని x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి k వాల్యూ 3 వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 2, ఆన్సర్ 3. డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 4 మైనస్ 8 అండ్ 5 మైనస్ 2 ఇస్, సో డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్.
सो एक्स वन वै वन एक्स टू वै टू अकोनी पाइंट्स फार्मुला रिप्लाई मन की आंसर रूट 37 वस्तु. सो करेक्ट ऑप्शन फॉर दिस क्वेश्चन इज ऑप्शन 3 आंसर रूट 37. In a trapezium ABCD with AB parallel to DC and diagonal intersect each other at the point O, if AB is equal to 2CD, then the ratio of areas of triangle COD and AOB is, it will be in the ratio of 1:4. Triangle ABC is similar to triangle DEF and their areas are respectively 81 cm and 225 cm². If EF is 5, then BC is. A ratio of areas of similar triangles is equal to ratio of squares of their corresponding sides. So 81/225, BC x square and EF 5. Kabatti square kabatti 5 square rasukovali. So x square is equal to 81 × 5² 25 divided by 225, which is 25 ones are 25, 9 ones are 9, 9 ones are. So x square is equal to 9, x is equal to root 9, which is 3. So correct option dinke enti ante option 1, answer 3. A circle with center O, P is a point outside the circle PA and PB. A circle with center O. So, idi PA and PB are two tangents. If the length of PA is 10, then length of PB will also be 10. This is a theorem. If two tangents drawn from external point of a circle, they are equal. So, e tangent 10 cm unte, e tangent kuda 10 cm untundi. So correct option is 10 cm. Tangent AB at a point A of a circle of radius 7 cm. So radius is given as 7 cm. Meets the line through the center C so that CB is 11. So E distance entha CB 11 cm is given. The length of AB. So length of AB kankovalante manam use the Pythagoras theorem. So endukante Pythagoras theorem this angle will be 90 degrees. So obviously BC will become hypotenuse. BC square is equal to AC square plus AB square and 11 square is equal to AB square plus 7 square. Calculate chesaka manaki root 72 vastundi. So root 72 is nothing but ikkada option lo root 72 ivvaledu. So it is nothing, 72 root 72 can be expressed as root 36 into 2. So root 36 separate ga raaskoni root 2 separate raaskundam. Root 36 value is 6 and root 2 write as it is. So correct option entante 6 root 2 or root 72. Both are one and same. So correct option entante option 2, 6 root 2. The points of intersection of lines 2x plus 3y minus 5 is equal to 0 and 3x minus 4y plus 1 is equal to 0 lies in which quadrant? So manamu first graph chesukovali. So points graph lo raayali ante lines ni manaki two points undali. X0 anukunte y vachindi, y0 ante x 2.5. similarly x0 anukunte y 0.25, x y 0 అనుకుంటే x minus 0.3. so represent చేశాక clearly these two lines are meeting in first quadrant. so answer ఏంటి? option 3, first quadrant. in the given figure PQ is parallel to BC. if AP is equal to 3 cm, BP is equal to 2 cm, CQ is 3 cm, then AQ is. so మనం AQ find out చేయాలి. so we know the basic proportionality theorem. AP by PB is equal to AQ by QC. So AP is 3/2, AQ by 3 is equal to, AQ is equal to 3 3 is 9/2, which is 4.5. so correct option entante option 2, 4.5 cm is the correct answer. If the ratio of corresponding sides of two similar triangles are in the ratio 4:9, then the ratio of the areas of the triangles is. So sides 4:9 on the areas will be more than the sides. So manam em cheyali simple ga deeniki square pettukovali. Ade areas isse root pettukovali. Side convert cheyalante sides ichi areas lo convert cheyalante square cheyali. 4 square is 16 and 9 square is 81. So correct option entante option 1, 16:81. In the given figure ADE is equal to CBA. So E angle equal. AD is 3.8, AE is 3.6, BE is 2.1 and BC is 4.2. Then DE is. So we have to find DE. So manaki formula telusu, AD by AB is equal to DE by BC. So similar triangle concept apply chesthe
మనము ఈ వాల్యూస్ ని ఈ ఫార్ములాలో పెట్టుకోవాలి సో AD ఇస్ 3.8 AB ఇస్ 5.7 5.7 ఎలా వచ్చింది అంటే AB సో దిస్ ఇస్ AB AE తెలుసు EB తెలుసు యాడ్ చేస్తే మనకి AB వస్తుంది 3.6 ప్లస్ 2.1 ఇస్ 5.7 సో అందుకని AB ప్లస్ లో 5.7 రాసుకున్నాం DE బై BC ఇస్ 4.2 విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు DE వాల్యూ 2.8 వస్తుంది సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 2.8 సెంటీమీటర్స్ If the radius of a sphere is 3.5 centimeters, then the volume and total surface area of sphere. So, manam rendu kanukovali, volume kanukovali, total surface area kanukovali. Volume of sphere formula 4 by 3 pi r cube. R is given as 3.5. So, formula lo replace chesthe manaki answer 539 by 3 vachindi. Total surface area or lateral surface area formula is same 4 pi r square. R ni 3.5 ga petteskunte formula ఫార్ములాలో విల్ గెట్ ఆన్సర్ యాజ్ 154 సో కరెక్ట్ ఆప్షన్ 539/3 ఈజ్ వాల్యూమ్ 154 ఈజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4 నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 864 అండ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా మనకు తెలుసు 6a² విచ్ ఇస్ గివెన్ యాజ్ 864 A square is equal to 864 by 6, 144. So A is equal to root 144, which is 12. Concomitant of the volume. Volume formula is A cube. So A is 12. A cube under 12 into 12 into 12 is 1728. So correct option A and D. Option 2, 1728 centimeter cube. Moving on to the next question. 38. The value of cos 60, cos 30 minus sin 60, sin 30 is. Cos 60 value is 1 by 2, cos 30 is root 3 by 2, minus sin 60 is root 3 by 2, sin 30 is 1 by 2. Clearly, both values are same, so this minus this will become 0. So, correct option, option 3, 0. In the figure, AP and AQ are two tangents to a circle with center O so that OQP is 15. This angle is 15. Then QAP. So QAP kanukovali. Ante manam ee angle kanukovali. If it is 15, obviously this is also 15. Endukante idi isosceles triangle kabatti. Two sides same unte opposite angles will also be same. 15 is 30 and this middle angle will become 150. So 15, 15, 30, ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది 150 యాడ్ చేస్తే 180 వస్తుంది బికాస్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 180 ఇఫ్ దిస్ ఈస్ 150 ఆబ్వియస్లీ దిస్ వన్ విల్ బికమ్ 30 దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 3 30 డిగ్రీస్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ సెక్టర్ ఈస్ 30 డిగ్రీస్ దెన్ ఏరియా ఆఫ్ సెక్టర్ ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ 7 సెంటీమీటర్స్ సో ఏరియా ఆఫ్ సెక్టర్ కనుక్కోవాలి మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ టీటా ఈస్ గివెన్ యాజ్ 30 డిగ్రీస్ సో 30 బై 360 పై వాల్యూ 22/7 రేడియస్ ఈస్ గివెన్ యాజ్ 7 సో ఆర్ స్క్వేర్ కాబట్టి 7 × 7 7 గెట్ క్యాన్సల్డ్ సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ 154/12 విచ్ ఈస్ నథింగ్ బట్ 77/6 సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ క్వశ్చన్కి 1 ఆప్షన్ 1 77/6 సెంటీమీటర్ స్క్వేర్ సో రైట్ సర్క్యులర్ సిలిండర్ యాజ్ బేస్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 10 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ వాల్యూమ్ సో వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్ పై అంటే 22/7 రేడియస్ ఈస్ గివెన్ యాజ్ 7 సో ఆర్ స్క్వేర్ కాబట్టి 7 × 7 హైట్ ఈస్ 10 జస్ట్ రిప్లేసింగ్ ద వాల్యూస్ అండ్ క్యాలిక్యులేషన్ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 1540 సెంటీమీటర్ క్యూబ్ సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఇట్ విల్ బి కాస్ సి బై 2 ఎందుకంటే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి సైన్ విల్ బికమ్ కాస్ ఏ ప్లస్ విల్ బికమ్ సి సో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ కాబట్టి ఏ ప్లస్ బి సి బై 2 అవుతుంది సో కాస్ సి బై 2 ఇస్ ద ఆన్సర్ ద యాంగిల్ బిట్వీన్ ఎ టాంజెంట్ టు ఎ సర్కిల్ అండ్ రేడియస్ డ్రాన్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విల్ ఆల్వేస్ బి పర్పెండిక్యులర్ సో ఆప్షన్ ఏంటి 90 డిగ్రీస్ ఇది ఇఫ్ ద రేషియో ఆఫ్ ద బేస్ రేడియస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ కోన్ ఇస్ 2:3 ద రేషియో ఆఫ్ ద హైట్స్
is 3:4, then the ratios of their volume will be same. So answer will be 1:1. Correct option is 1:1. Find the area of the shaded region in the given figure ABCD of square side 14 cm. So square side 14 cm ichado. So manam area of shaded region kanukovali. So area of shaded region is given by the formula area of square. Square lo nunchi ee two semicircle ni teeste manaki shaded region vastundi. So area of shaded region is area of square minus area of two semicircles. So two semicircles anna one circle anna okate kabatti area of circle cheyalasu. So area of square formula side into side, area of circle formula pi r square. Side is given as 14, so 14 into 14, pi value is 22/7. So side diameter is diameter 14 ante radius will become 7. So radius place lo 7 into 7 raaskuna, 2 times endukante r square kabatti 7 7 get cancelled. 14 into 14 is 196, 22 into 7 is 154. 196 minus 154 is 42. Correct option ఏంటంటే answer option 3, 42. 46, empirical relation between mean, median and mode is. So మనకు తెలుసు formula mode is equal to 3 median minus 2 mean. So ఈ process లో చేయాలంటే subtract median on both sides. So minus median తీసుకుంటే mode minus median is equal to 3 median లో నుంచి 1 median పోతే 2 median minus 2 mean. So 2 common తీసుకుంటే median minus mean. So correct option ఏంటంటే mode minus median is equal to 2 into median minus mean. So correct option, option 2. What is the median of 47, 52, 57, 62, 67, 72, 77, 78? So median and mid value find out chayali after arranging in ascending order. So even the values ascending order lo ne unnai kabatti middle values choose kundam. So middle value will become, so there are two middle values. So you have to take average of 62 and 67. So 62 plus 67 by 2 average anta 64.5. So correct option is option 3, 64.5. The angle of elevation of top of cliff from a point 300 meters from foot is 60 degrees. Then the height of the cliff. So diagram ila untundi. So manam height kanukovali. So tan 60 teesukovali endukante opposite kanukovali adjacent ichadu. So tan 60 is opposite by adjacent. Opposite is height of cliff which we have to find and adjacent is 300. So tan 60 value is root 3 height of cliff by 300. So height of cliff is equal to 3 division ikkada pothe multiplication avutundi kabatti 300 into root 3 is the height of the cliff. So correct option entante option 1, 300 into root 3. A person is flying a kite at a height of 30 meters from horizontal level. So 30 meters height lo kite fly chestunnadu. The length of the string from the kite of a person is 60 meters. So ee length ento undi string nunchi kite ki, so 60 meters undi. Assume there is no slack ante straight ga undanta artham. The angle of elevation of the kite enta angle undo cheyali. So sin theta is equal to opposite by, meeku doubt raayandi vachu enduku sin theta theesukovali sir ani. ఎందుకంటే ఆపోజిట్ ఇచ్చాడు హైపోటెనస్ ఇచ్చాడు. సో సైన్ ఫార్ములా ఈజ్ ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి ఆపోజిట్ హైపోటెనస్ తెలుసు కాబట్టి ఈ సైన్ టీటా తీసుకోవాలి. సో సైన్ టీటా ఈజ్ ఆపోజిట్ విచ్ ఇస్ 30, హైపోటెనస్ విచ్ ఇస్ 60. సో 30/60 ఈజ్ 1/2. సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2? 30 డిగ్రీస్కి ఆన్సర్ 1/2 వస్తుంది కాబట్టి టీటా వాల్యూ ఈజ్ 30 డిగ్రీస్. సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3, 30 డిగ్రీస్. So E2 events E1 and A2 are mutually exclusive, then E1 intersection E2 will become 5. Find the missing value of P from the following table when arithmetic mean is 3.55. So manaku formula telusu arithmetic mean sigma fx by sigma f. Sigma fx ante ee sum ni annitni add cheyali. So 1 into 8 is 8, 2 9s are 18, 3 into p is 3p, 16 4s are 64, 5 9s are 45, 6 8s are 48 by sigma f. Sigma f ante sum of observation. Ivannitni add chesi 50 plus p, endukante p value teliyadu kabatti ila rasukovali, which is given as 3.55. doing simple calculation will get answer as 5.5 by 0.55, which is 10. So correct option ee question ki 10, option 1.
If no value of an ungrouped data is repeated, then which of the following cannot be determined? So ungrouped repeat kaakunna median find out cheyachu, mean find out cheyachu, but we cannot find mode. Endukante mode ante most repeated value. Malli malli repeat ayye danne mode antam kabatti ikkada repeat avvaledu. Edi calculate cheyalemu ani antunnadu kabatti answer mode. Correct option entante option 3 mode. Next question, the price of the 15 shares in a rupee are as follows. So ivanni ichadu, find the mode of the price. So mode ante most repeated value. Intaku mundu discuss chesamu. So 25 is repeated many times. So correct option entante 25, option 3. Secant theta is 2 by root 3. Secant theta lo enta value, any degrees ki 2 by root 3 untundi, 30 degrees. So theta is 30. Then cos theta, manaku theta telusu. So cos 30 value anta. So cos 30 value is root 3 by 2. So correct option entante option 1, answer root 3 by 2. Next question, the value of cot 45 by sin 30 plus cos 60 is, cot 45 value is 1, sin 30 value is 1 by 2, cos 60 value is also 1 by 2. 1 by half plus half manaku telusu 1, 1 by 2 plus 1 by 2 is 1, 1 by 1 answer is 1. So correct option entante option 3, answer 1. If P of A is equal to 4 by 15, P of not A, so which is 1 by P of A. So 1 minus 4 by 15, so 15 times 1 is 15, minus 4 all by 15 gives you 11 by 15. So correct option entante option 2, 11 by 15. A box contains 7 red marbles, 9 green marbles. If a marble is drawn at random from the box, then the probability of not getting a red ball. Getting a red marble will become 7 by 16. So red marble adagaledu ikkada, adigindi not getting a red marble, which is green marble, which is 9 by 16. So correct option entante not getting a red marble is 9 by 16, which is option 4. The value of tan 26, tan 64. So value will become 1. Ela ante idi complementary concept kabatti tan 64 ni cot 26 ga raayachu. Endukante tan 90 minus 26 is tan 64. So tan 26 into cot ni 1 by tan kuda raayachu. So 26 26 get cancel, answer is 1. The angle of elevation of the top of a tower whose height is 15 and point is from the base is 15 meters. So 15 base undanta, 15 height undanta. So what is the angle adutunadu? So tan theta theesukovali endukante opposite ichadu, adjacent kuda ichadu. So 15 by 15 is 1. So tan lo any degrees ki 1 ostundi, 45 degrees. So correct option entante option 2, 45 degrees. Last question, the value of root over 1 plus sin theta by 1 minus sin theta. So manam deenni rationalize cheyali. So 1 minus sin theta denominator unte opposite symbol theesukoni numerator denominator same tho multiply cheyali. So 1 plus sin theta into 1 into 1 plus 1 sin theta is 1 plus sin theta whole square. A minus b a plus b form lo undi kabatti a square minus b square, 1 minus sin square theta, 1 square 1 kabatti. So root over 1 plus sin theta whole square by cos square theta, endukante 1 minus sin square theta is cos square theta based on identity 1. So square square root get cancel, 1 by cos theta sin theta by cos theta raskovali. So 1 by cos theta enti is secant theta, sin theta by cos theta tan theta. So answer enti secant theta plus tan theta, option 1.